చైనా సంస్థ పేటిఎంకి పెద్ద షాకే తగిలింది ఎందుకంటే ఇప్పుడు పేటిఎంకి సంబంధించి మననే అది నిబంధనలు పాటించట్లేదంటూ ఆర్బీఐ గైడ్ లైన్స్ పెట్టడం ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇరవై ఏడు దాకా టైం ఇచ్చింది లోపుగా పేటిఎం అకౌంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చేసుకోమని చెప్తుంది ఇప్పుడు పేటీఎం చాలామంది ఏం చేశారంటే ఫాస్ట్ ట్యాగ్కి దాంతో కనెక్ట్ చేశారు మనం పేటీఎం అకౌంట్లో డబ్బులు ఉంచితే ఫాస్ట్ ట్యాగ్ అప్పుడు ఆటోమేటిక్గా అది డిడక్ట్ చేసుకుంటూ ఉండదు పేటీఎం రీఛార్జ్ చేసుకుంటే పేటీఎం బ్యాంక్ని ఆటోమేటిక్గా అది అవుతుంటుంది అది బ్యాంకులకి ఉంది హెచ్డిఎఫ్సికి ఉంది అన్ని బ్యాంకులకి ఆ సిస్టమ్ ఉంది అట్లా ఎయిర్టెల్ వీటికి కూడా ఉంది అయితే పేటిఎంని ఎక్కువ మంది ఏం చేస్తుంది పేటీఎం అక్కడ ఈ మనకి టోల్ గేట్ల దగ్గర మనుషులు కనబడుతూ ఉంటారు ఈ పాస్ ఏది సెట్ చేసి ఇచ్చేవాడు వాళ్ళల్లో ఎక్కువ మంది పేటీఎంకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ కమిషన్ అయ్యేటప్పటికి అందరూ పేటీఎం వైపు జనాలు పట్టుకుపోయారు దాని ఇంపాక్ట్ ఇప్పుడు చాలామంది ఫోర్ వీలర్సు వాళ్ళందరికీ కూడా పేటిఎం అకౌంట్సే ఉన్నాయి ఇప్పుడు దానికి బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం పేటిఎం ఇకపైన రీచార్జ్ చెయ్యొద్దు పేటిఎంకి సంబంధించినటువంటి టోల్ గేట్లది రీఛార్జ్ చేయడము అప్గ్రేడ్ చేయడము కొత్తది నమోదు చేయడం చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది ఇది రాబోయే రోజుల్లో పెద్ద సమస్య కాబోతోంది మరి దీనికి పరిష్కారం ఏదన్నా ఉందా లేదా చూడాల్సి ఉంది